సార్, రీసెంట్గా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమి తర్వాత బండి సంజయ్ స్టేట్మెంట్ సార్, ఇతర పార్టీలన్నీ కూడా టీఆర్ఎస్కి మద్దతు ఇవ్వడం వల్లే తాము ఓడిపోయామంటున్నారు సార్? ఏంటి సార్, ఎవరా ఇతర పార్టీలు టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చింది? బహుశా బీజేపీ అయి ఉండాలి, ఎందుకంటే నేను బట్టిగా జోక్గా అనడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ సీట్ తీసుకుంటే బీజేపీ అభ్యర్థి ఎలిమినేట్ అయ్యాక నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వార్త వచ్చింది చూడండి, 40,070 మంది టీఆర్ఎస్ కొటేషన్ నెక్స్ట్ ప్రిఫరెన్స్. బహుశా అది దృష్టిలో పెట్టుకునే బండి సంజయ్ అన్నట్టున్నాడు. మరి బీజేపీ ఓటర్లు ఎందుకు టీఆర్ఎస్కి ఓటేశారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. టీఆర్ఎస్కి మేమే ప్రత్యామ్నాయం అంటారు, మళ్ళీ టీఆర్ఎస్కి ఓటేస్తారు. 40,070 మంది నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, 29% ఆఫ్ బీజేపీ ఓటర్స్ వాళ్ళ నెక్స్ట్ ప్రిఫరెన్స్ టీఆర్ఎస్కి వేశారు. మరి ప్రత్యామ్నాయం ఎలా అవుతుంది? ఇది టీఆర్ఎస్తో అనుబంధమా ఏమనుకోవాలి? దీన్ని ఎన్నికల ప్రచార సమయంలోమో అసలు టీఆర్ఎస్ను వదిలేసి మొత్తం దాడంతా ప్రొఫెసర్ నాగేశ్వరపై పెట్టారు. పైగా టీఆర్ఎస్ అభ్యర్థి మా బంధువు పివి నరసరావు మాకు చాలా గౌరవము అని చెప్పుకుంటూ వెళ్ళారు రామచంద్రరావు. ఒకవైపుమో బీజేపీ నాయకుడు ప్రకాష్ రెడ్డి టీవీ ఛానళ్ళకి వచ్చి పివి నరసరావు పట్ల మాకెందుకు గౌరవం ఉంటుంది, మాకెందుకు గౌరవం ఉంటుందని మా ప్రభుత్వాలని రద్దు చేశాడు, ఆర్ఎస్ఎస్పై ఆంక్షలు విధించాడు, మేమెట్లా గౌరవిస్తామని ఆయన అంటారు. పివి నరసరావు అంటే గౌరవము, ఆయనకు ఎవ్రీ ఇయర్ నేను వెళ్ళి శ్రద్ధాంజలి ఘటిస్తా, వాణిగారు మా బంధువు అని రామచంద్రరావు అంటారు. ఇది ఏంటి, దీని సంగతి ఏంటి? మరి తర్వాత అదంతా పోనీయండి, ఇప్పుడు ఓట్లు ఎట్లా పడ్డాయి మీరు చెప్పాలి కదా. బండి సంజయ్ సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, 29% బీజేపీ ఓటర్లు టీఆర్ఎస్కి ఎందుకు నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు? ఒకవేళ నాగేశ్వర్ నెంబర్ 2 పొజిషన్లో ఉండి బీజేపీ నెంబర్ 3 పొజిషన్లో ఉంటే చాలా స్పష్టంగా మనకు బయటకు వచ్చేది బీజేపీ ఓట్లతో టీఆర్ఎస్ గెలిచేది. సో అందువల్ల టీఆర్ఎస్ గెలుపుకి ఎవరు దోహదం చేశారో చెప్పాలి కదా దీనికి. మరి అదే నాగేశ్వర్ ఎలిమినేట్ అయ్యాడు, ఇప్పుడు ఎవరికి పడే ఓట్లు ఆ లెక్క కూడా చెప్తాను నేను. నేను ఎలిమినేట్ నాకు 53,300 పైచిలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు వచ్చాయి. నాకన్నా ముందు కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి ఇతర ఇండిపెండెంట్లు ఎలిమినేట్ అయ్యారు. వాళ్ళందరూ సెకండ్ ప్రిఫరెన్స్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా కలిపితే నేను ఎలిమినేట్ అయ్యడానికి నాకు 67,300 పైచిల ఓట్లు వచ్చాయి. అందులో 21,258 ఓట్లు టీఆర్ఎస్కి పడ్డాయి, 18,369 ఓట్లు బీజేపీకి పడ్డాయి. దాదాపు సేమ్ పడ్డాయి. మిగతా జనరల్ ఓటింగ్లో ఏ ట్రెండ్ అయితే ఉందో అదే ట్రెండ్ నా సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా పడ్డాయి. మీకు ప్రొఫెసర్ నాగేశ్వర్కు వన్నేసిన వాళ్ళు 18,369 సెకండ్ ఆర్ అదర్ ప్రిఫరెన్స్ బీజేపీకి ఇచ్చారు. ఇప్పుడు నన్ను అనడానికి అవకాశం లేదు, లేకపోతే నాగేశ్వరరావు టీఆర్ఎస్ గెలిచింది అనేవాళ్ళు ఇప్పటికీ అనడానికి అవకాశమే లేదు. నా ఓటర్లు నాకు ఓటు వేసిన వాళ్ళు బీజేపీ గణనీయంగా వేశారు, మామూలుగా లేదు. మళ్ళీ పొద్దున్న లేస్తే నన్ను తిడుతుంటే నన్ను టీఆర్ఎస్ క్యాండిడేటు కేసీఆర్ ప్రాక్సీ కేసీఆర్ఏ నిలబెట్టాడు, వాణి నిలబెట్టింది నాగేశ్వర్ కొరకు, బ్రాహ్మణ ఓట్లు చీల్చి నాగేశ్వర్ లాభం చేద్దామని, ఈయన కమ్యూనిస్టు, ఈయన అర్బన్ నక్సలైట్, ఈయన ఎంఐఎం మద్దతు, ఈయన హిందూ మత వ్యతిరేకి, ఈయన నాస్తికుడు, ఇలా ఎన్ని రకాలుగా దుష్ప్రచారం చేసినా నాకు వన్నేసిన వాళ్ళలో 18,369 మంది మీకు బీజేపీకి ఓటేస్తే బీజేపీకి వన్నేసిన వాళ్ళు 40,000 మంది టీఆర్ఎస్కి ఓటేశారు. మరి దీనికి మీనింగ్ ఏంటి? ఎవరు టీఆర్ఎస్ విజయానికి సహకరించారు? ఇవాళ బీజేపీ ఓటర్ గనక టీఆర్ఎస్కి వేసి ఉండకపోతే టీఆర్ఎస్కు 50% ఓట్లు కోటా వచ్చేదే కాదు. అఫ్కోర్స్ కోటా రాకపోయినా గెలిచేవారు చివరకు, కానీ ఇవాళ కోటా రావడానికి కారణం బీజేపీయే. దీనికి ఆన్సర్ చెప్పాలి కదా. ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ను వదిలేశారు, టీఆర్ఎస్ అభ్యర్థి మా బంధువు అని చెప్పుకొని తిరిగారు, ఎన్నికల తర్వాత ఓట్లు మీరు టీఆర్ఎస్కి వేశారు, బీజేపీ వారు టీఆర్ఎస్కి వేయడం ఏంటి అనే క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఉండాలి కదా. విచిత్రంగా ఉంటుంది, మీరు ఊహించగలుగుతామా? ఇదైతే బ్యాలెట్ పేపర్లు ఉన్నది కదా, ఎవరు ఆరోపణ కాదు కదా. ఇది దీన్ని కాదని అనండి, నిన్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది 40,070 మంది బీజేపీ ఓటర్లు, 29% బీజేపీ ఓటర్లు టీఆర్ఎస్ కేసారని. మరి బండి సంజయ్ ఖండించిందా దీన్ని? ఖండించగలరా? అంటే కేసీఆర్ మొదలుపెట్టాను అంటాడు, టీఆర్ఎస్ కోట్లేస్తారు. టీఆర్ఎస్ తక్కువ మేమే ప్రత్యామ్నాయం అంటారు, టీఆర్ఎస్ కోట్లేస్తారు. అది ఇది ఎక్కడ న్యాయమైంది? ఈవెన్ కాంగ్రెస్ ఓటర్లు కూడా మీరు ఆలోచించండి, ఈక్వల్గా నాకు బీజేపీకి టీఆర్ఎస్కి ఈక్వల్గా పడ్డాయి. కాంగ్రెస్ ఓట్లు ఓట్లు బీజేపీకి టీఆర్ఎస్ పడుడు ఏంటండి? విచిత్రం కదా. అంటే మరి టీఆర్ఎస్తో మిరాకర్ కానోళ్ళు ఎవరు ఈ దేశంలో?
అందరు కలుస్తున్నారు కదా, అన్ని పార్టీలు వెళ్ళి టీఆర్ఎస్ కలుస్తున్నాయి కదా, పైకి చెప్తున్నారు మేమంటే మేమే ప్రత్యామ్నాయం ఉపన్యాసాలు ఇస్తారు. అల్టిమేట్ గా ఇంటర్నల్ గా ఎవరికి సహకరిస్తున్నారు, మీరు టీఆర్ఎస్ సహకరిస్తున్నారు. ఇవాళ మీరు గమనించండి, బీజేపీ 4వ పొజిషన్కి ఎందుకు పోతా నల్గొండ కమరంగల్లో, కారణం ఏంటి, లాస్ట్ టైం నువ్వా నేనా అనే పరిస్థితిలో ఉన్న బీజేపీ 4వ స్థానానికి ఎందుకు పడిపోయింది, అది కూడా దుబ్బాక జిహెచ్ఎంసీ ఊపుండగా. ఇక్కడ సిట్టింగ్ సీట్ ఎందుకు కోల్పోయారు, దుబ్బాక జిహెచ్ఎంసీ ఊపుండగా జిహెచ్ఎంసీలో టీఆర్ఎస్ ను 100 నీళ్లు తాగించిన బీజేపీ ఎందుకు సెకండ్ సిట్టింగ్ సీట్ కోల్పోతుంది, ఎవరి వల్ల కోల్పోయింది, దీన్ని అర్థమవుతుంది కదా, మీరు ఎవరు ఎవరి పనిది. సో ఆయన 4వ స్థానంలో ఎందుకు పోయింది, బీజేపీ కనుక కోదండరామ్ సార్కో తీన్మార్ మల్లండకు మద్దతు ఇచ్చిండే వాళ్ళు గెలిచేవాళ్ళు కదా, వాళ్ళు టీఆర్ఎస్ ఓడించగలిగే వాళ్ళు కదా, ఎందుకు ఇవ్వలేదు మీరు మద్దతు మరి. అంటే మీరు పోటీ, ఇప్పుడు ఇతర పార్టీలు బీజేపీని ఓడించడానికే పోటీ పెట్టి టీఆర్ఎస్ గెలిపించారంటున్న బండి సంజయ్, మీరు 4వ స్థానంలో ఉన్న బీజేపీ పోటీ చేసి ఉండక కోదండరామ్ సార్ కన్నా తీన్మార్ మల్లండ కన్నా మద్దతు ఇచ్చి ఉంటే గ్యారంటీగా 400 టీఆర్ఎస్ ఓడిపోయి, ఎందుకు చేయలేదు మరి మీరు. అంటే మీరు మద్దతు ఇవ్వకుండా టీఆర్ఎస్ గెలుపు సహకరించారు కదా, క్లియర్గా కనబడుతుంది కదా ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే మీరు. అందువల్ల ఈ రాజకీయాలు వల్ల ఉపయోగం లేదు. ఇప్పటికే వార్తలు వస్తున్నాయి ప్రేమేందర్ రెడ్డి డంప్ చేసి తీన్మార్ మల్లండకు బీజేపీ అక్కడ మద్దతు ఇచ్చింది అని వార్తలు షికారు చేస్తున్నాయి, దీనికి ఆన్సర్ లేదు ఇప్పటికీ. అలాగే ఎందుకంటే అందరికి అనుమానం కూడా ఉంది, ఇప్పుడు బీజేపీ టీవీ ఛానల్లో బీజేపీ అభ్యర్థి ఉండగా తీన్మార్ మల్లండకు రోజుకు అర్ధగంట గంట కవరేజ్ ఇచ్చాను, ఎట్లా ఇస్తారండి, ఏ అండర్స్టాండింగ్ లేకపోతే. అదేదో బహిరంగంగానే మద్దతు ఇచ్చుంటే మల్లన్న గెలిచేవాడు, టీఆర్ఎస్ ఓడిపోయేది కదా, కోదండరాకు మద్దతు ఇచ్చిన కోదండరాజు సార్ గెలిచేవారు కదా, బహిరంగంగా మద్దతు ఇవ్వరు, వెనకకెళ్ళి మద్దతు ఇచ్చాడు, బీజేపీ అభ్యర్థిని ముంచుతారు, ఇటు ఇండిపెండెంట్ అభ్యర్థి ముంచుతారు కదా, ఏం రాజకీయం మరి. ఇప్పుడు బీజేపీ టీవీ ఛానల్లో నాగేశ్వర కవరేజ్ లేదు కదా, మరి ఎందుకు ఇచ్చారు కవరేజ్, దీనికి ఆన్సర్ ఉండాలి కదా, ప్రేమేందర్ రెడ్డి కన్నా ఎక్కువ కవరేజ్ వచ్చింది ఇండిపెండెంట్ అభ్యర్థికి, ఎట్లా వస్తుంది. అందువల్ల ఈ రహస్య ఆటలు ఎవరు ఆడారు, దీనికి ఆన్సర్ బండి ఇవ్వాలి కదా, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో మీరు హైదరాబాద్లోమో వెళ్ళి టీఆర్ఎస్ ఓట్లు వేస్తారు, సో 40,000 మంది ఓట్లు వేసేదండి, 29% బీజేపీ ఓటర్లు, ఇది ప్రాక్టికల్గా సాధ్యమా, కొంతమంది వేస్తారు నేను ఒప్పుకుంటా, ఎందుకంటే బీజేపీకి ఓటు వేసే ప్రతి ఓటరు పార్టీ వాడు కావాలని ఏం లేదు, కానీ ఇంతటి స్థాయిలో ఓట్లు పడవు కదా. ఇప్పుడు నాగేశ్వర్ను ఏమన్నారు, ఈయన కమ్యూనిస్టు అన్నారు, మరి కమ్యూనిస్టులు బీజేపీకి ఓట్లు ఎత్తారా చెప్పండి, నాకు ఎక్కడైనా కమ్యూనిస్టులు బీజేపీకి ఓటు ఎత్తారా. మరి నాగేశ్వర్కు పడ్డ ఓటర్లలో 18,329 మంది రేపు సెకండ్ ప్రిఫరెన్స్ వేయరు, వీళ్ళేదో కమ్యూనిస్టులు కాదు కదా, ఏ కమ్యూనిస్టు దేశంలో బీజేపీకి అయితే ఏ ప్రిఫరెన్స్ వేయరు, అంతవరకు గ్యారంటీ కదా. మరి ఎందుకు ఎట్లా ఎందుకు వేశారు మరి, అంటే మీరు ఎన్నికలకు ముందు ఎన్ని భయంకరమైన అబద్ధాలు ప్రజల్లో చెప్పారనడానికి ఇది ఉదాహరణ కదా. అందువల్ల ఇప్పటికైనా బండి సంజయ్ ఆలోచించాల్సింది, హైదరాబాద్లో కూడా చూడండి మీరు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ధర్మపురి అరవింద్ బ్రహ్మాండంగా ప్రచారం చేశాడు, ఎమ్మెల్సీ ఎన్నికలు కనబడ్డా, ఎందుకు కనబడలే మరి. అంటే మరి వాళ్ళ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, కుమ్ములాటలు ఉన్నాయి, సో వాళ్ళు ఐక్యంగా లేరు అనేది క్లియర్గా అర్థమవుతుంది కదా, నేను ఉదాహరణతో సహా చెప్తున్నా కదా. సో అందువల్ల ఎవరు బీజేపీలో ఎవరు ఎవరికి టీఆర్ఎస్ ఉపయోగపడ్డారు, టీఆర్ఎస్ గెలుపుకు సహకరించారు, లేని ఎట్లా పడతాయి ఓట్లు, బీజేపీ ఓటర్లు అయితే టీఆర్ఎస్ ఈ సమయంలో ఏముండదు కదా. ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ నువ్వా నేనా అని కొట్లాడుకుంటున్న సమయంలో 2023 టీఆర్ఎస్కే ప్రత్యామ్నాయం అన్నప్పుడు బీజేపీ ఓటు టీఆర్ఎస్ ఒక్కడు కూడా పడద్దు, కాంగ్రెస్ ఓటు పడదు అంటే నేను అర్థం చేసుకుంటా, ఎందుకంటే కాంగ్రెస్ గందరగోళం, అది కాంగ్రెస్లో ఎవడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. అందువల్ల చిన్నారెడ్డి ఓట్లు చిన్నారెడ్డి ఎలిమినేట్ అయినప్పుడు ముగ్గురికి ఈక్వల్గా పడ్డాయి, దాదాపు మోరాలెస్ ఈక్వల్ నాకు టీఆర్ఎస్కు కాంగ్రెస్కు. చాలామంది అంతకుముందు తీరులు చెప్పారు మొత్తం నాగేశ్వర్ కాబట్టే కాంగ్రెస్ ఓట్లని, నేను అప్పుడు ఇప్పుడు పడవయ్యా నాకు తెలుసు అని. సో కాంగ్రెస్ అంటే అదొక జనరలైజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ, డిసిప్లిన్ పార్టీ, ఒక ఐడియాలజీ ఉన్న పార్టీ. మరి ఆ పార్టీ ఓటర్లు ఎట్లా టీఆర్ఎస్కి వేశారు, దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో దీనికి ఆన్సర్ మండి సంజయ్ ఎట్లా వేరే మనం చర్చించవచ్చు. సో అందువల్ల ఇప్పుడు ఏం మాట్లాడో అర్థం కాదు, నా ఓటర్లు కనుక బీజేపీ కేసు ఉండకపోతే ఇక నాగేశ్వర్ చేయబట్టే మేము ఓడిపోయినా అనేవాళ్ళు, ఇప్పుడు అన్నదానికి వీలు లేదు, నా ఓటర్లు బీజేపీకి వేశారు, టీఆర్ఎస్ కేసారు, అందరికి వేశారు. సో నాకు పడ్డ ఓట్లలో 67,000 పైకి ఓట్లలో 39,000 మంది నెక్స్ట్ సెకండ్ హాఫ్ నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఎక్సర్సైజ్ చేశారు, మిగతా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేదు.
అంటే వాళ్ళు వన్ అనేది ఊరుకున్నారు, లేదా ఈ రెండు పార్టీలకు కాక వేరే వాళ్ళకి ఎలిమినేట్ అయిన వాళ్ళకి వేసి ఉండాలి, కానీ మిగతా వాళ్ళు వేశారు కదా. అందువల్ల ఓటింగ్ సరళి చాలా క్లియర్గా అర్థమవుతుంది. పైకి టీఆర్ఎస్తో పోరాడుతున్నామని చెప్తున్నా, ఇందులో అంతర్గతంగా ఎవరు ఎవరితో కలుస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. అది ఓపెన్గా నీకు బ్యాలెట్ పేపర్లు చెప్తున్న సత్యం. కాదని ఎవరైనా అంటారా చెప్పండి? మీరు ప్రేమేందర్ రెడ్డి ఎలిమినేట్ అయితే టీఆర్ఎస్ వల్లేదా? నేను నాకు చూపెట్టాను, అవి నేను ఇంకా క్లోజ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ నాకున్న సమాచారం వరకు పడ్డాయి. నల్గొండలో కూడా బీజేపీ అభ్యర్థి ఎలిమినేట్ అయితే టీఆర్ఎస్ కూడా పడ్డాయి. ఎట్లా పడతాయండి? మరి హైదరాబాద్లో అయితే నేను లెక్కలతో సహా చెప్తున్నా, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన వార్తాకథనం హెడ్లైన్ 29% ఆఫ్ బీజేపీ ఓటర్స్ ప్రిఫర్ టీఆర్ఎస్ అని ఉంటుంది. దాంట్లో రాశారు కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్కు ఓడించడానికే టీఆర్ఎస్కు ఓటు వేశారు వీళ్ళు అని. ఎందుకంటే అంచనా ఒకవేళ కనుక నేనే సెకండ్ పొజిషన్లో ఉంటే నా ఎట్టి పరిస్థితుల్లో నాగేశ్వర్ని ఓడించి టీఆర్ఎస్ గెలిపించడానికే టీఆర్ఎస్ కేసారని కూడా రాశారు. మరి ఇది ఇట్లా ఇది నిజం కాదా? లేకపోతే ఎందుకు ఎత్తారు మీరు 29%? నాకని ఎక్కువ వచ్చిన టీఆర్ఎస్కు. ఇప్పుడు బీజేపీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటరు టీఆర్ఎస్కి ఎట్లా ఎక్కువ వస్తాయి? టీఆర్ఎస్కి అందరికంటే ఎక్కువ టీఆర్ఎస్ పడ్డాయి. మీకు టీఆర్ఎస్ఏ ప్రధాన ప్రత్యర్థి అయినప్పుడు, టీఆర్ఎస్కి మీరే ప్రత్యామ్నాయమైనప్పుడు మీ లక్ష్యం టీఆర్ఎస్ని ఓడించాలని ఉండాలి కదా. నేను ఎన్నికలకు ముందు కూడా నీ మాట అయ్యా, మీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు ఎవరికి చెప్పండి? మీరు టీఆర్ఎస్నే ఓడించాలని మీకు నిజంగా రాజకీయ లక్ష్యమే ఉంటే టీఆర్ఎస్ని ఓడించే అభ్యర్థి సెకండ్ ప్రిఫరెన్స్ ఓటు అయ్యని చెప్పండి అని అన్నా. చెప్పలే. ఎందుకు చెప్పలే అంటే ఇప్పుడు ఇలా టీఆర్ఎస్ ఓటేద్దామని చెప్పలే. అందువల్ల ఇలా టీఆర్ఎస్ను గెలిపించింది ఇతర పార్టీలు కాదు, అన్ని పార్టీలు కలిపి టీఆర్ఎస్ గెలిపించాయి. అందులో అనుమానమే లేదు. టీఆర్ఎస్ గెలుపుకు అన్ని పార్టీలు కారణం, టీఆర్ఎస్ కూడా కారణం. తన గెలుపు తాను కూడా రచించుకున్నారు. సో ఈ మిగతా ఇక టీఆర్ఎస్ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టారు. 100 కోట్లు ఖర్చే నిజం, అందులో 60 కోట్లు టీఆర్ఎస్ పెట్టుంటే 40 కోట్లు బీజేపీ పెట్టుంటుంది. టీఆర్ఎస్ వాళ్ళు బహిరంగంగా బలితెగించి పెట్టారు, అధికారం ఉంది కనుక. బీజేపీ వాళ్ళు రహస్యంగా టార్గెట్గా పెట్టారు. నేను ఒక టీఆర్ఎస్ నాయకుని అడిగిన, ఏమయ్యా మీరు ఇంత ఓపెన్గా పెడుతున్నారు, అందరూ పెడుతున్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా పెడుతున్నారు అంటే, సార్ బీజేపీ వాళ్ళకు వాళ్ళ ఓటర్ ఎవరో తెలుసు సార్, మాకు మా ఓటర్ ఎవరో తెలియదు, అందుకే పెట్టినాం అని. అందరికి ఇచ్చి కూడా బోధ పనైపోతుంది అన్నాం. బీజేపీ వాళ్ళు 25 మందికి ఒక్కరిని పెట్టి గూగుల్ పేలో పంపించుకున్నారు, అందుకే ఎవరికి తెలియలేదు. టీఆర్ఎస్ వాళ్ళు క్యాష్లో పంచుకున్నారు, ఇవి అందరికీ తెలిసిందే కదా ఓపెన్గా. ఇప్పుడు బీజేపీ వాళ్ళ బాధ ఏంటంటే టీఆర్ఎస్లో మాకంటే ఎట్లా ఎక్కువ పంచుకున్నారు అది. సో మాకంటే ఎక్కువ పంచుతారా వీళ్ళు? మేమే ఎక్కువ మంచుదాం అనుకుంటాను. అందువల్ల పంపకం కార్యక్రమంలో తలా పాపం తిలా పిడకడు అనుమానమే లేదు. ఇది రియాలిటీ, అందరికీ తెలుసు. ఓటర్లకు నేనే అంటున్నా కదా, టీఆర్ఎస్లు ఎక్కువ పంచారని అంటున్నా, తక్కువ పంచారని అంటలేదు. కానీ బీజేపీ నాయకులు ఇప్పటి వరకు మేము పంచలేదని అంటారా? అంటలేరు. మీరు గమనించండి, మేము ఒక్క పైసా పంచలేదు అని అనుమానండి అనరు. ఎందుకంటే అందరికీ ఓటర్లే తెలుసు కదా. అయితే వీళ్ళు సెలెక్టెడ్గా జాగ్రత్తగా, ఎందుకంటే దుబ్బాకులో అనుభవం ఉంది, ఎందుకంటే దుబ్బాకులో మనం చూసాం కదా బీజేపీ వాళ్ళు మీద దాడులు జరిగాయి. అందువల్ల ఇక్కడ వాళ్ళు చాలా సెలెక్ట్ చేశారు. అందువల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్లు పంచారు. మరి అక్కడ ఎందుకు ఓడిపోయారు, ఇక్కడ ఎందుకు గెలిచారు? దీనికి ఆన్సర్ ఉండాలి కదా. పోనీ మీరే చెప్పండి. టీఆర్ఎస్ వాళ్ళు అసలు జిహెచ్ఎంసీలు అస్సలే పంపలే, పైసే పంచలే వాళ్ళు, ఏం పంచలే అని చెప్పండి. మరి మరి పైసలు పంచితేనే గెలవడం అయితే ఇది కూడా ఒక ఫ్యాక్టర్ కదా. మరి ఎక్కడెందుకు బీజేపీ గెలిచింది? మరి టీఆర్ఎస్ వాళ్ళు జిహెచ్ఎంసీలో పైసలు పంచినా బీజేపీ గెలిచింది కదా. అందువల్ల బీజేపీ నిజమైన ప్రత్యామ్నాయం కావాలనుకుంటే నిజాయితీగా టీఆర్ఎస్తో ఫైట్ చేయాలి. ఇలా లోపాయికారి అవగాహనలతో సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు వేసుకుంటుంది టీఆర్ఎస్కు, కార్యకర్తలకు ఏం సందేశం ఉంటారు, ఏం స్ఫూర్తి ఉంటుంది? నాగార్జున సాగర్లు తెగించి కొట్లాడతారా? ఇప్పుడు మీరు గమనించండి, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళిని చూస్తే నాగార్జున సాగర్లో బీజేపీ పాత్ర ఏంటంటే కాంగ్రెస్ను గెలవకుండా చేయాలి, జానారెడ్డిని గెలవకుండా చేయాలి, పరోక్షంగా టీఆర్ఎస్ గెలుపుకు సహకరించాలి అనేది కాదా? ఇప్పటికైనా బీజేపీ కాంగ్రెస్లకు ఆనెస్టీ ఉంటే మీరు ఇద్దరు కలిసి పోటీ చేయని ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి పెట్టండి, టీఆర్ఎస్ ఓడించచ్చు కదా. ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థి పెడితే నల్గొండలో టీఆర్ఎస్ ఓడిపోయేది కదా. సో ఇప్పటికైనా బీజేపీ ఓపెన్గా చెప్పమనండి, ఎస్ మాకు టీఆర్ఎస్ ఓటమి ముఖ్య కారణం, మాకు ఎవరైనా గెలవనియండి, మేము టీఆర్ఎస్ ఓడించే ఏ అభ్యర్థికైనా ఓటేస్తామని చెప్పమనండి బీజేపీ. అది ఉంటుందా మళ్ళీ? అందువల్ల రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కన్నా ఎక్కువ కాంగ్రెస్ పెరగకుండా చూడాలి, కాంగ్రెస్ ముక్త భారత్ తెలంగాణ ఉండాలి. ఈ లక్ష్యంలో బీజేపీ టీఆర్ఎస్ ఒకే లక్ష్యాన్ని కలిగి ఉన్నాయి కదా. అందువల్ల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆనెస్ట్గా గనక పోటీ చేసి ఉంటే, టీఆర్ఎస్నే ఓడించాలనే ఏకైక లక్ష్యంతో గనక బీజేపీ ఉండి ఉంటే ఈ ఫలితాలు వచ్చేదే కాదు.
ఆ లక్ష్యం లేకపోవడం వల్లనే ఇవాళ టీఆర్ఎస్ రెండు సీట్లలో గెలుచుకుంది, సిటింగ్ సీట్లో గెలుచుకుంది. అందువల్ల ఈ ఎన్నికల వల్ల అత్యధికంగా నష్టపోయేది భారతీయ జనతా పార్టీ, అత్యధికంగా లాభపడింది తెలంగాణ రాష్ట్ర సమితి. నాలాంటి వాళ్ళకి ఏమున్నది, నా పని నేను చేసుకుంటాం, మళ్ళీ నా వీడియోలు నేను చేసుకుంటాం, నా క్లాసులు నేను చెప్పుకుంటా, నేను ప్రజా ఉద్యమాల్లో ప్రజా పోరాటాల్లో అవకాశం ఉన్న మేరకు పాల్గొంటా, నాకైతే నష్టం లేదు. మీరు పొలిటికల్గా రేపు ప్రత్యామ్నాయం 2023లో మేమే అధికారం అంటున్నారు కనుక, మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగే మీరు అనుసరించిన వైఖరి, మీకు కలిగిన ఎదురు దెబ్బ, ఇవాళ బీజేపీ మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. ఇవాళ పత్రికలో వచ్చింది కార్యకర్తల్లో నీరసం, ఉమ్మడి ఐక్యత లేని పరిస్థితి, ఇవన్నీ పత్రికల్లో వస్తున్నాయి కదా. ఇంత మంచి ఊపు దుబ్బాక జిహెచ్ఎంసీలో వచ్చిన ఒక అద్భుతమైన విజయాలు, మామూలు విజయం కాదు అది, ఒక అద్భుతమైన ఊపును ఇవాళ పోగొట్టుకున్నది కదా బీజేపీ. టీఆర్ఎస్ దెబ్బతిన్న టీఆర్ఎస్ను మళ్ళీ జీవం పోశారు, ప్రాణం పోశారు, టీఆర్ఎస్కు లేని ఊపును తీసుకొచ్చారు. నాగార్జునసాగర్లో టీఆర్ఎస్కు గెలవడానికి ఒక టానిక్ ఇచ్చింది కదా. సో అందువల్ల అవకాశం ఉండి పోగొట్టుకున్నారు కదా.